సో కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారనేది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పెట్టిన కొన్ని సభలు కావొచ్చు ఆదిలాబాద్ లో కావొచ్చు లేదంటే గజ్వేల్ లో కావొచ్చు రావిర్యాల లో కావొచ్చు వచ్చిన జనాదరణ చూసి అవునన్న కాదన్న కాంగ్రెస్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంటుంది క్యాడర్ ఉంది కానీ ఎందుకు మీరు దానికి స్టార్టింగ్ లో చెప్పారు కానీ అంటే ఈజీ అవకాశాలు ఉంటాయి కదా గెలవడానికి అది లేదనుకున్నారా ఏంటి వాస్తవానికి బీజేపీలో చేరడానికి కారణం నేను మీకు ఇందాకే అవును చెప్పారు ఇవాల నరేంద్ర మోడీ గారి పరిపాలన కావచ్చు అంటే నేను ఏమంటున్నా అంటే ఓకే దట్ ఇస్ ద ఫైన్ మీరు చెప్తునే కానీ మీరు ఆల్్రెడీ ఒక సొంత పార్టీ పెట్టి మీ ఇద్దరు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుకుంటూ కమిటీలు వేసుకుంటూ చాలా కష్టపడ్డారు ఈ నేపథ్యంలో ఆల్్రెడీ తనకు 4 టైమ్స్ దాకా పోటీ చేసి ఓడిపోయి అంటే ఒక ఇది ఒక పరీక్షా కాలం అవును ఎట్లుంటదనేది ఆ పెయిన్ అది వాళ్ళకి తెలుస్తుంటది ఏదో ఒకసారి పోటీ చేసినప్పుడు సెకండ్ సార్ గెలుస్తామని కాకుండా ఆయన ఏం చేయాలో తన ఆస్తిని కూడా అవధ ధారదత్తం చేసిన అనుకోవాలి ప్రజలకు ఈ నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ అటిట్ అయితే ఏంటి అనేది కూడా కొంతమంది అనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే మాత్రం జిట్టా డెఫినెట్ గా గెలిసేవాడు అనేది అయితే అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు వాస్తవం చెప్పాలంటే ప్రజల్లో ఒక ఒపీనియన్ ఎప్పటికీ ఉంటదండి ఉమ్మడి నల్గొండ జిల్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే బాగుండేది అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉండొచ్చు కాక కాకపోతే ఇవాల ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకాన్ని ఏ నాయకుడికైనా కలిగిస్తుందా మీరు అన్నట్టుగా నిజంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయితే ఒక మనం ఊహించనంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలంగాణలో అని ప్రతి ఒక్కరం కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాకుండా ప్రజలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయితే డెఫినెట్ గా బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయినరో ఆయన తెల్లారి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలో దిక్కుపోయి మనిషో మార్గం పట్టుకొని ఇటు ఈనో దిక్కు ఆయనో దిక్కు తూర్పు పడమర ఉత్తరం ఇక మనకు ఉన్నటువంటి నాలుగు దిక్కులు సరిపోవు అని చెప్పేసి 40 దిక్కుల్లో 40 మంది నిలబడి ఉన్నారు మరి ఇప్పుడు ఎవర్ని కోఆర్డినేట్ చేసుకొని ఎవర్ని ఎట్లా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ నమ్మకం కలిగిస్తుంది వాళ్ళల్ల వాళ్ళే కొట్టుకుంటే రేపొద్దున ప్రజలకు ఏ నమ్మకం కలిగిస్తుంది పార్టీ ఇప్పుడు 2018 లో ఏం జరిగింది నిజం చెప్పాలంటే 2018 లో కూడా విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది అప్పటి వరకే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మరి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అనేది ప్రజలు చూసినప్పుడు వాళ్ళకి ఏ ఆల్టర్నేట్ కనిపించాలి కాబట్టి ఉన్న అధికార పార్టీకి మళ్ళొకసారి అధికారం ఇచ్చారు ఇవాల కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్టర్నేట్ ఈ పార్టీ ఉంది మా కోసం ఆల్టర్నేట్ గా పనిచేస్తది బలమైనటువంటి నాయకత్వం ఉంది అనేటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్తే ఆ మెసేజ్ రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకు మాలాగా పార్టీ మెర్జ్ చేయాలనుకునేటువంటి వాళ్ళకు అది కల్పిస్తే ఆ నమ్మకం కల్పిస్తే ఆలోచిస్తారు ఎవరైనా ఇవాళ ఆ నమ్మకం కల్పించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే ఏం నమ్మకం కల్పించలేకపోయారు ఖచ్చితంగా మీరు అన్నారు ఇప్పుడు ఇప్పుడు మీలాంటి పార్టీలు మెర్జ్ చేయాలంటే ఖచ్చితంగా డిస్కషన్ జరుగుంటాయి సార్ అది అన్నీ మాకు చెప్పాల్సినంత ఇది ఉండదు కానీ ఖచ్చితంగా మీతో డిస్కషన్స్ అయి ఉంటాయి మీరు కొన్ని ప్రపోజల్స్ పెట్టుంటారు వాళ్ళు కొన్ని పెట్టుంటారేమో ఏంటి ఎక్కడ మీకు ఆ నమ్మకం కుదరలేదు ఎలాంటి నమ్మకం ఇచ్చి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే వాస్తవం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వైపుకు వెళ్ళాలనేటువంటిదే ఒక నిర్ణయం మేము తీసుకున్నాం మేము ముందే తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకోవటం అనేటువంటి కానీ చాలా రోజులు డైలమాలో ఉన్నారని కూడా విన్నాం అంటే ఒకరు అటు ఒకరు ఇటు చూస్తున్నారు నేను మీకు ఇందాకే చెప్పాను అది నేను 100% బీజేపీ వైపు వెళ్ళాలి అనేటువంటి డెసిషన్లో ఉన్నాను జిట్టా గారు కూడా దాదాపుగా బీజేపీ వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా అవటం వల్ల వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళంతా కూడా కాస్త ఆలోచించారు కొంత సమయం తీసుకున్నారు మరి అక్కడ కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది బీజేపీకి ఇంకా కూడా పెద్దగా బేస్ లేనటువంటి ప్రాంతం అది కాబట్టి ఇప్పుడు బీజేపీని మనం ఎత్తుకుంటే మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లయితే కొట్లాడుతున్నారో మళ్ళీ ఒకసారి అంతా మోయాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక మీమాంసలో కాస్త నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కొద్దిగా ఆలోచన చేశారు సో ఆ టైం తీసుకున్నారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా మనతో పాటు పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మనతో సమానమే ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు కూడా కొన్ని ఆకాంక్షలు ఉంటాయి పలానా రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళకు కూడా భవిష్యత్తు చూసుకుంటారు వాళ్ళు కూడా పలానా పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు ప్రతి ఒక్క వార్డులో వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ఎవరి పరిధిలో వాళ్ళకు కొన్ని బలమైనటువంటి కోరికలు ఆకాంక్షలు ఉంటాయి వాళ్ళకు లోకల్లో గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళను అటు డ్రైవ్ చేస్తాయి
ఎవరికి ఉండే కంపల్షన్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనము వాళ్ళందరి అభిప్రాయాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దానికి కొంత సమయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది